జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో గత కొన్ని రోజులుగా కోతుల సంఖ్య గణనీయంగా పెరిగింది. తరచూ గ్రామాల్లోకి ప్రవేశించిన కోతులు ఇళ్లలో ప్రవేశించి పలువురిని గాయపరిచాయి. రామాయంపేటలో ఎవరూ తలుపులు తెరుచుకోలేని స్థితి ఏర్పడినా కోతుల బెదర నుంచి తప్పించాలని ప్రజలు మున్సిపల్ చైర్మన్ సిబ్బందిని కోరుతున్నారు. దీంతో రామాయంపేట మున్సిపల్ సిబ్బంది అప్రమత్తమై కోతులు పట్టేవారిని పిలిపించి బోన్లలో కోతులను బంధించి అడవిలో క్షేమంగా వదిలిపెడుతున్నారు. బోన్లలో కూర నీరు ఆహారం ఏర్పాటు చేసి కోతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా జనారణ్యంలోకి వచ్చిన కోతులను అటవీబాట పట్టిస్తున్నారు. బీబీపేటకు చెందిన మహమ్మద్ బాబా ఫక్రుద్దీన్ ఆధ్వర్యంలో కోతుల బృందాన్ని చాకచక్యంగా పట్టి అడవులో వదిలిపెడుతున్నారు. కోతుల బెడద తీరడంతో రామాయంపేట ప్రజలు మున్సిపల్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ తో పాటు మాజీ జెడ్పీటీసీ సరఫ్ యాదగిరి, కౌన్సిలర్లు దేమి యాదగిరి, సుందర్ సింగ్, బుర్రా అనిల్ కుమార్, నాయకుడు చంద్రపు కొండలరెడ్డి, కన్నాపురం కృష్ణాగౌడ్, బాలు, ఎనిశెట్టి అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మున్సిపాలిటీ పరిధిలోని కోతులు పట్టడం జరుగుతుంది. సుమారుగా 200-250 కోతులు ఇప్పటి వరకే పట్టడం జరిగింది. ఇది మేము మున్సిపల్ కౌన్సిలర్స్ అందరు కలిసి ఒక తీర్మానం చేసుకొని కోతులు పట్టే కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి దానా 15 రోజుల నుంచి పల్లీలు మక్కలు వేయడం జరిగింది. ఈ కోతులు పట్టే వాళ్ళు బిక్నూర్ బీబీపేట్ వాళ్ళకు చెందిన వారు, ముస్లిం సోదరులు. వాళ్ళు 15 రోజుల నుంచి కష్టపడుతున్నారు. వాళ్ళు టోటల్గా కూడా ఇప్పుడు ఐబీ దగ్గర పట్టడం జరిగింది. 4 ప్లేస్లు ఉంటాయి వీటికి, ఆ 4 ప్లేస్లలో కూడా పట్టడం జరుగుతుంది. టోటల్గా ఒక 1 మంత్ లోపల రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో కోతులు లేకుండా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా కరోనా చాలా విజృంభిస్తుంది కాబట్టి దయచేసి ఏదైనా పని ఉంటేనే బయటకు రావాలని ప్రజలను కోరుతున్నాం. అదేవిధంగా ఇప్పుడు మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది కౌన్సిలర్స్ ఇట్లా. అది లాక్డౌన్ గురించి ఆలోచన చేసి ఒక 1 అవర్ తర్వాత మళ్ళీ తెలియజేస్తూ జై తెలంగాణ. రామాయంపేట మున్సిపాలిటీలో పరిధిలో ఈరోజు దాదాపుగా ఒక 250 కోతులు పట్టడం జరిగింది. చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఈ 10 రోజుల నుంచి కార్యక్రమం నడుస్తుంది. ఈరోజు దాదాపుగా 200-250 కోతులు పట్టడం జరిగింది. వీటిని సురక్షితంగా అభయారణ్యంలోకి తరలిస్తాం. ఈ కార్యక్రమం చైర్మన్ గారి ఆధ్వర్యంలో గ్రామస్తుల సహకారంతో ఎంతో సజావుగా సాగుతుంది.